రాష్ట్రం అప్పుల మయంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పుల ఊబిలో ఉన్నటువంటి పరిస్థితి, ఖజానా అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో చూసాం. ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని నేను చెప్పడం కాదు, ఏదైతే నిన్ననే చాలా క్లియర్ గా NIPFC వాళ్లే చెప్పడం జరిగింది, ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్లే నేను చెప్పారు, GSDP లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల వాటా 36% ఉందని. అంటే ఏదైతే 2019-20లో ఇది 24% ఉంటే 2020-21లో 28% పెరిగింది, 2021-22 తర్వాత 2022-23 అంటే చూసేటప్పటికి 36%. మరి వేళ GSDP అప్పుల్లో ఉన్నటువంటి వాళ్లే రాష్ట్ర అప్పులు వాళ్లే తెలియపెట్టినటువంటి పరిస్థితి, అంటే ఈ రకంగా ఇంత అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా నిన్ననే మీరు చూసారు 1వ తేదీ వచ్చింది, 1వ తేదీ వస్తే ఒక్కరోజు దగ్గర దగ్గర 8,300 కోట్ల రూపాయలు, ఒక్కరోజు 8,300 కోట్ల రూపాయలు ఖాతాల్లో తీసాం. ఏదైతే 5,300 కోట్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వారి జీతాలు, వాళ్ళ పెన్షన్లు 1వ తేదీనే వాళ్ళ అకౌంట్ లోకి చాలా కాలం తర్వాత, ఎందుకంటే గతంలో జీతాలంటే మరి 2వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పడేది. 8,300 కోట్ల రూపాయలు ఒక్కరోజు మీ ఖాతాల్లోకి ఇన్ని అప్పులున్నా కూడా మరి జమ చేశారని అంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఒక పని చేసేటువంటి నాయకుడు, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఉండడం వంటి నాయకుల వల్లే ఇది సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంత కష్టకాలంలో కూడా ఒక్కరోజు 8,000 కోట్లు మీ అకౌంట్ లో జమ చేసిన, నిన్న వాళ్ళ పత్రిక చూస్తే వాళ్ళకు ఒక అవినీతి పత్రిక ఉంది, వాళ్ళ పార్టీ ఒక కరపత్రిక ఉంది, దాంట్లో అన్ని కూడా పెన్షన్లకి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి అవాస్తవాలు రాసినటువంటి పరిస్థితి. గతంలో లక్షలాది మంది వాలంటీర్స్ ఉన్నా కూడా పెన్షన్స్ 3-4 రోజులు సమయం పట్టేది 95% పూర్తి చేయడానికి. ఈవేళ ఏదైతే సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని కేవలం 6 గంటల్లోనే 97% పెన్షన్లు మనం పంపిణీ చేశాం. అంటే ఆ యొక్క రోత పత్రిక అవాస్తవాలు అసత్యాలు నిన్న ప్రచురణ చేసినటువంటి పరిస్థితి. అందుకే నేను కూడా ఎప్పుడు మీటింగ్ లో చెప్తూ ఉండాలి, మీరు కూడా అందరికీ చెప్తూ ఉండాలి, ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద మీకు ఉంటుంది ఒక వార్నింగ్, పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం, అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరం. చేత ఆ విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మనకి అనారోగ్యమైనటువంటి సమస్యలు వచ్చి ఇప్పటికే మనం ఎక్కువ, ఎందుకంటే ఈ మన తినే తిండి వల్ల కానీ, మనం తాగేటువంటి నీరు వల్ల కానీ, వాతావరణ కలుష్యంతో కొంత మనకి ఏజ్ బాగా తగ్గిపోతూ ఉంది. అది మళ్ళీ సాక్షి కూడా చదివారు అనుకోండి, ఇంకా తగ్గిపోయేటువంటి పరిస్థితి.